హే శ్రీరామ్ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాక్చువల్లీ మొన్న బుధవారం నాడు మా హస్బెండ్ వాళ్ళ ఇంటర్మీడియట్ క్లాస్మేట్ ఆయన డిఆర్డిఓలో చేసి రిటైర్ అయ్యారు వాళ్ళు ఇల్లు మీర్పేట్లో ఇల్లు కట్టుకున్నారండి దాని గృహ ప్రవేశానికి వెళ్ళాము అక్కడ ఈయన ఫ్రెండ్స్ ఓల్డ్ ఫ్రెండ్స్ని ఇంకా కొంతమంది కొత్త ఫ్రెండ్స్ అంటే మనకు కొత్త అందరినీ కలిసాం అనమాట సో ఆ గెట్టుగెదర్ పిక్స్ వీడియోస్ కొన్ని మీకు తీశాను లోపల హోమం జరుగుతున్న కారణంగా విపరీతంగా పొగ రావడంతో వెళ్ళి వీడియో తీయడానికి అవలేదండి కళ్ళు అసలు బాగా మండిపోతున్నాయి సో మేము కూర్చున్న దగ్గరే కొంత వీడియో తీసాను లాస్ట్లో సశ్రాన్ వ్రతం ఉంది ఒక చిన్న షార్ట్ లాగా తీశాను అది పెడతాను ఇది చూస్తూ చూస్తూ మీరు రేపు కార్తీవీరార్జునేయుడు జయంతి అండి కార్తీక మాసం శుక్లపక్షం షష్ఠి నాడు జ అష్టమి నాడు జన్మించారు ఆయన సో ఆయన గురించి చెప్పుకుందాం కొంచెం మనం సో కార్తీవీరార్జునుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చేతిలోని సుదర్శన చక్ర రూపం అని పురాణాలు చెప్తున్నాయి ఒకసారి శ్రీ మహావిష్ణువు చేతిలో గల సుదర్శన చక్రం స్వామివారు శోధిస్తున్న విజయాలు సాధిస్తున్న విజయాలకు తానే కారణమని అహంభావానికి లోనవుతుంది అది గ్రహించిన శ్రీ మహావిష్ణువు శక్తిహీనుడివై జన్మించమని సుదర్శనుడికి శపిస్తాడు తన తప్పును మన్నించమంటూ సుదర్శన ప్రాధాయపడటంతో స్వామి శాంతించి శక్తిహీనుడిగా జన్మించినప్పటికీ దైవానుగ్రహంతో పరాక్రమవంతుడివై ప్రశంసలు అందుకుంటామని అనుగ్రహిస్తాడు షట్ షట్ చక్రవర్తుల్లో చివరివాడు కార్తవీరార్జునుడు హైహ హైహయ వంశానికి చెందిన కృతవీర్యుని పుత్రుడు అతనికి వేయి చేతులు మహిష్మతిపురం అతని రాజధాని ఆ కాలంలో అతన్ని ఎదిరించగలిగిన వీరుడే లేడు మహాబల పరాక్రమ సంపన్నుడైన రావణాసురుణ్ణి నిలువరించగలిగిన ఘనత అతంది కార్తివీరార్జునుడు ఒకనాడు సైన్య సమేతంగా వేటకు వెళ్ళి తోవలో జమదగ్ని ఆశ్రమాన్ని సందర్శించాడు ఆయన్ని ఆయన పరివారాన్ని సాదరంగా ఆహ్వానించిన జమదగ్ని తన వద్ద గల కామధేనువు మహిమతో వారందరికీ షడ్ర సోపేతమైన విందు ఏర్పాటు చేశాడు విందు బాగుంది కామధేనువు ప్రభావాన్ని మెచ్చుకున్నాడు రాజు దానిని కావాలన్నాడు ఇవ్వలేనన్నాడు జమదగ్ని మునివాకిట ఉండవలసిన గోవు కామధేను అంటూ నచ్చజప్ప చూశాడు అతని మాటలకి కోపం వచ్చింది కార్తీవీరార్జునకి బటలతో బలవంతంగా గోవును తోలుకుని పోయాడు ఆ సమయంలో జమదగ్ని కుమారుడైన పరశురాముడు ఆశ్రమంలో లేడు వచ్చిన తర్వాత జరిగిందంతా తెలుసుకుని ఆగ్రహంతో ఊగిపోయాడు తనుర్బాణాలు పరశువు ధరించి కార్తీవీరార్జునుని మీద యుద్ధం ప్రకటించాడు ఇద్దరి నడుమ భీకర పోరు సాగింది విష్ణువు శాపకారణంగా కార్తివీరార్జుని బలపరక్రమాలు ఏమీ పరశురాముని ముందు పనిచేయలేదు విష్ణు అంశతో జన్మించిన పరశురాముడు తన పరసవుతో కార్తివీరార్జునుని వేయి చేతులు ఖండించి చివరికి అతని శిరస్సును కూడా తుంచివేశాడు కామధేనవుని చేజిక్కుంచుని తీసుకుని వచ్చి తండ్రికి సమర్పించాడు కార్తివీరార్జునుడు అణిత్యం అతిథులను ఆహ్వానించి వారికి భోజన వసతులు కల్పించేవాడు అతిథులు భోజనం చేసిన తర్వాతనే తాను భోజనానికి కూర్చునేవాడు మన ఇంట్లో పోయిన వస్తువులు ఇంటి నుండి వెళ్ళిపోయిన మనుషులు ధర్మంగా రావాల్సిన పైకం ఉద్యోగం పశువులు తప్పక తిరిగి రావాలన్నా మన అభీష్ట సిద్ధి పూర్తవ్వాలన్నా ఎప్పుడు మనకి జయమే కలగాలన్నా ఒక మంత్రం ఉందండి అది కార్తీవీరార్జునయని మంత్రం అని చెప్తారు ఆ మంత్రం ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను కార్తవీర్యార్జునో నామరాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ గతం నష్టంచ లభ్యతే ఈ మంత్రం రేపు కార్తవీరార్జునేని జయంతి సందర్భంగా ముందు శివుడికి అభిషేకం చేసుకుని అప్పుడు ఈ మంత్రాన్ని నూటెనిమిది సార్లు కానీ వెయ్యి నూట ఎనిమిది సార్లు కానీ పఠించడం వలన ఇప్పుడు నేను చెప్పినవి ఏవైనా మీవి చాలా విలువైన వస్తువులు పోయినా ఇంటి నుండి మనుషులు వెళ్ళిపోయి మళ్ళీ రాకపోయినా మీకు రావాల్సిన డబ్బు అందకపోయినా ఉద్యోగం రావాలన్నా ఇలాంటివన్నీ ఏ ఉన్నా కూడా మీరు మళ్ళీ పొందవచ్చు ఇక్కడ మీరు చూస్తున్న నత్త మా ఇంటి గోడ మీద ఇవాళ కనబడిందండి ఇంత పెద్ద నత్త నేను ఎప్పుడు చూడలేదు మా ఇంటి దగ్గర అందుకని చిన్న షార్ట్ లాగా తీసాను అనమాట మీరు కూడా చూస్తారని షేర్ చేస్తున్నాను సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్